బోడుపల్ జలమండలి జనరల్ మేనేజర్ శ్యామ్ సుందర్ నాయక్ 20,000 లంచం తీసుకుంటట్టుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాసారి కాంట్రాక్టర్ కి రావాల్సిన జలమండలి బిల్లులకు సంబంధించిన చెక్కులు అడగగా శ్యామ్ సుందర్ నాయక్ 20 బిల్లులకు 20,000 ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రోజు కాంట్రాక్టర్ శ్రీనివాస్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని, అలాగే శ్యామ్ సుందర్ నాయక్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంటే ఇంకా మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదే అంటే కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ లో మనం టేకప్ చేస్తాం. ఈ ఆఫీస్ అయితే అంతకుముందు పంచాయతీ రాజ్ వాళ్ళది ఉంది. అవును, ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూ. అంటే మనం ఇంకా మనకి ప్లేస్ లేక మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ వాళ్ళది ఉంది కదా సార్. వాళ్ళది వాళ్ళది ఏం లేదు. ఏంటో మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మనకి అకామిడేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరిగిన రైట్ ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు ఏ శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ HMSW వర్క్ చేసేతను ఏసీబీ ఆఫీస్కు అప్రోచ్ అయ్యి తనకు దగ్గర సుమారుగా 30 లక్షల వర్క్ బిల్స్ పెండింగ్ పెట్టి ఇక్కడ ఉండే బోడుపల్లి జిఎం గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడని, దాని గురించి తను 31 తారీఖు బోడుపల్లి జిఎం ఆఫీస్ గారికి జిఎం గారికి వెళ్ళి తన పెండింగ్ బిల్స్ గురించి తొందరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే తను ఒక్కొక్క బిల్లుకు 2,000 రూపాయలు డిమాండ్ చేశాడట. తర్వాత తను రిక్వెస్ట్ చేస్తే కనీసము 1,500 కన్నా ఒక బిల్లుకు 1,500 ఇవ్వమని డిమాండ్ చేశాడు. చేస్తూ మొదలు విడతగా 15 బిల్స్ అతనికి బిల్ క్లియర్ చేశాడు. చేసి దానికి కానీ చెక్ కూడా ఇచ్చేశాడు 2 లాక్స్ అబో. తర్వాత దానికి చేసినందుకు ఆ 15 బిల్స్కి మాత్రం అతనికి టోటల్గా 20,000 రూపాయలు అంటే యాక్చువల్గా అయితే 22,000 చేంజ్ రావాల్సింది. కాకపోతే ఇతను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే దాన్ని 20,000 ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని అతను